అది మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఆయనకి ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు? హలో హలో అవునండి, ఆయనకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నా. అది ఏం విశ్వాసం? చచ్చిపోయిన శవం లేచి పాలిస్తుందా? చచ్చిపోయిన తర్వాత వారం రోజుల పాటు 3 కోట్ల పాలు ఎట్లా ఇస్తుంది? వినిపిస్తలేదు నాకు. హలో 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 బ్రదర్, హలో చెప్పండి. అవునండి, చచ్చిపోయిన శవం పాలు ఎట్లా ఇస్తుంది అంటున్నా నేను. మీరు ఎట్లా నమ్ముతున్నారు? నేను నమ్మలేదు అసలు. క్లారిటీగా తెలియకుండా, క్లారిటీగా చూడకుండా నాకెట్లా ఫోన్ చేస్తా? ముందు క్లారిటీగా చూడాలి. చూసా నేను, వాళ్ళు విశ్వాసం జరిగి ఉంటే చెప్తారు కదా వాళ్ళు. బ్రదరు బ్రదరు చెప్పండి. ఇప్పుడు 15 రోజులు అంటే ఏదైనా శవాన్ని మనము పాతి పెడతాం కదా, మామూలుగా 3 రోజులకే పురుగులు పట్టేస్తాయి. అంటే 15 రోజులు అంటే ఆల్మోస్ట్ ఆల్ బాడీ డీకంపోజ్ అయిపోయి ఉంటది. అంటే ఈ లెక్కన బొక్కలు లేచి పాలిచ్చినాయా? అట్లా అట్లా ఉండదు. ఎముకలు అయితే పాలు ఇయ్యలేవు కదా. ఇవ్వలేవు కదా. మరి ఎముకలు ఎట్లా ఇవ్వగలుగుతాయి 15 రోజుల తర్వాత? అట 15 రోజులు నెల రోజులు ఆయనకు డేట్ గుర్తులేదట. 15 రోజులు అయితే మినిమం అంట. 15 రోజుల తర్వాత ఇచ్చిందంట బొక్కలు వచ్చి పాలు. శవం అదే శవం అంటున్నాడు అంటే ఆ అస్థి పంజరం మిగులుద్ది 15 రోజులకి. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు అతను ఆయన మనం విమర్శిస్తున్నాం కదా. నేను ఎవరిని విమర్శించట్లేదబ్బా. ఇప్పుడు మనం విమర్శించే వాళ్ళు ఇప్పుడు కోకొల్లగా లిగుస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు సాంబశివరావు. మీకు వాలంటీర్ అని పడి ఉంటది కదా పక్కన, సాంబశివరావు అని పడి ఉంటది. సాంబశివరావు జీ, ఇప్పుడు మన దేశంలో ఇప్పటికే ఉన్న 3 నమ్మకాలు చాలు. ఇన్ని రోజులు సైన్స్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది కాబట్టి ఏది చెప్పినా నడిచింది. ఎవడైనా సరే, అది ఎవడైనా సరే మతాలకు అతీతంగా ఈడెవడో వచ్చి కొత్తగా గొట్టంగాడు, వాడు పాస్టర్ అట. వాడు బొందలగడ్డ నుంచి శవం లేచి పాలిస్తుందా? ఎట్లా ఇస్తుందండి? అట్లా అనుకుంటే ఒక మాట మనలో మనమాట మనలో మనం హిందుత్వంలో హిందుత్వము ముస్లిము జైనిజము సిక్కిజము క్రిస్టియన్ అందరు ఒకటే తాటి మీద పెడతా నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. కాదు బ్రదర్, ఇప్పుడు మనలోనే మనలోనే ఎన్ని ఉన్నాయి. సాంబశివరావు గారు, ఇక్కడ చర్చ ఏంది అని అంటే ఒక పాస్టర్ అనేవాడు ఈజిప్టులోనంట 15 రోజుల కింద చంపబడినటువంటి ఆమెకి యేసు ప్రభు పైకి లేపి వాళ్ళ పిల్లలకు పాలు ఇప్పించిందంట. అయితే 15 రోజులు అయితే బొక్కలు కదా మిగిలాల్సింది, ఆ బొక్కలు లేచి పాలు ఎట్లు ఇచ్చినాయి అని అడుగుతున్నా నేను. ఫస్ట్ దీనికి సమాధానం చేశాడేమో. మరి ఇక్కడ చేయలేదే భారతదేశంలో ఒకటి కూడా అలాంటిది? ఎవరు భారతదేశంలో చేస్తారు? ఎప్పుడు చేస్తారు? టైం డేట్ ఇవ్వమని చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి కూర్చుంటాం కెమెరాలు వేసుకొని. అట్లా అట్లా కాదు బ్రదర్, మన గుడ్డిగా నమ్మటం కాదు, మాట్లాడటం కాదు. విశ్వాసాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోవాలండి. ఇప్పుడు నా విశ్వాసం ఏంటి తెలుసా? నా విశ్వాసం ఇప్పుడు ఆ మాథ్యూస్ అనే పాస్టర్ ని గనక మనం బొందలగడ్డలో 4 రోజులు కూసబెడితే జీసస్ వచ్చి ఆయన విడిపించుకొని తీసుకెళ్తాడు అనేది నా విశ్వాసం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఒక మనిషి చనిపోయిన తర్వాత మరణం తర్వాత జీవితం ఉందని బైబిల్ చెబుతుందని వాళ్ళు చెప్తున్నారు. బయటకు వచ్చి ఎవడు చెప్పమన్నాడు వాళ్ళని? అవును, బయటకు వచ్చి నీ పబ్లిక్ లో ఏం చెప్పలేదు కదా. నీ పబ్లిక్ లోనే కొన్ని 100 మంది ఎదురుగా చెప్తున్నాడు అబ్బాయి. అవును, వాళ్ళు విశ్వాసం ఉంది చెప్తున్నారు. తీసి పెట్టారు మరి. అట్లా కాదు బ్రదర్, మా దానికి చెప్పలేదుగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఏంటిది అనుకుంటున్నారు మీరు? అవును, సోషల్ మీడియా అంటే అందరికి చేరవేయటం. ఆ 4 గోడల మధ్యలో చెప్పుకున్న ఉంటే అయిపోయేది. ఆయన వీడియో తీసి ఛానల్ పెట్టి ఛానల్లో పెడితే మా కంటపడింది. మేము తర్కబద్ధంగా అడిగాం, అరే బొందలగడ్డ నుంచి శవం ఎట్లా లేచి పాలిస్తుందిరా బాబు అని. ఎవరు ఫోన్ చేశారు మీరు అక్కడ? చేశారు వాళ్ళకి? మేము వీడియో చేసినాం, మేము వీడియో చేసి కౌంటర్ పెట్టినాం. మీ కౌంటర్ పైన నేను చూశాను, అందుకే నేను మీకు ఫోన్ చేశాను. నేను మీరు వాళ్ళకి చేశారు ఫోన్? ఎట్లా అండి, మీరు సాధ్యమేనా, మీరు ఎలా చెప్పారని అడిగారా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే,
ఇలా సాధ్యమేనండి, ఇది జరిగింది అని చెప్తున్నారు. అయితే మేమేమంటున్నాము, సరేనండి ఒకవేళ సాధ్యం అయితే మీ చుట్టుపక్కల ఏదైనా బొందలగడ్డ ఉంటే అక్కడ క్రిస్టియన్ సోదరి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్దాం, సోదరి లేదా సోదరుడు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్దాం. మీరు ఏ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తాం, నగ్న ప్రార్థన చేస్తాం, ఏ ఆరాధన కావాలంటే అదంతా చేస్తాం. ఆ బొందలగడ్డ నుంచి శివంలు ఇవ్వాలి. అదండి, ఇది ఎట్లా ఉంటుందంటే అసలు ఇది ఛాలెంజ్, దేవుడితో మనం ఛాలెంజ్ చేసినట్టు ఉంటది. కానీ ఒక విశ్వాసంతో ఒక తండ్రి దగ్గర ఒక కుమారుడు అడుగుకునేదానికి చూడండి, విశ్వాసాలు విశ్వాసం లాగా అంటే నలుగురికి ఆరోగ్యకరంగా ఉన్నంత సేపు అది విశ్వాసం అంటారు. దాన్ని నలుగురికి చీకట్లోకి నడిపించుకొని తీసుకెళ్తే దాన్ని అంధవిశ్వాసం అంటారు, మూఢనమ్మకం అంటారు. నాకైతే ఆయన నేను మీరు పెట్టిన వీడియో చూసా కానీ నేను, అందరూ ఆయన చెప్పిన ఫస్ట్ క్లిప్ చెప్పారు చూడండి, మేము ఏ భార్య భర్తలు వెడగొట్టట్లేదు, మేము పాస్టర్ అనే వాళ్ళు మేము తిండి కోసం రాలేదని ఏదో చెప్పారు ఆయన. ఆయన మస్తు చెప్తారు, తప్పు లేదు. వినండి వినండి, దొంగ ఎప్పుడు దొంగ అని చెప్పుకోడు, లంగ ఎప్పుడు లంగ అని చెప్పుకోడు, వ్యభిచారం ఎప్పుడు వ్యభిచారం అని చెప్పుకోడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఎప్పుడు నేను తప్పు చేస్తున్నా అనుకోని చెయ్యడు. మీరు పెట్టిందే కదా అది. అదేనండి, నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను, నన్ను కోర్టుకు తీసుకెళ్తే జడ్జి గారు అడుగుతారు, ఏరా ఎందుకురా చేసావు అంటే, అయ్యా నేను కావాలని చేయలేదయ్యా, నాకు తెలియక చేశానయ్యా అంట. గానీ అవును నేను కావాలని చేసిన, నాకు నచ్చింది అని చెప్తానా? దొంగతనం చేసిన, నన్ను కోర్టుకు తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు తీసుకెళ్లి, సార్ వీడు వీడు దొంగతనం చేశాడంటే నేనేమంటా, నేను చేయలేదు సార్, అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను సార్ అని చెప్తా నేను. దానికి సంబంధం ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి విశ్వాసులని మూఢత్వం వైపు నడిపిస్తున్నాడు. అద్భుతాలు జరుగుతాయి, ఆ ఏంటది కృపా కటాక్షం లభిస్తుంది, నమ్మకం ఉంటే అది సాధ్యమే అని దేవుడు చెప్పాడు. ఎవడు చెప్పాడయ్యా? మీ పాస్టర్లకే గతి లేక, మీ పాస్టర్లకే గతి లేక, మొన్న ఒక పాస్టర్ పాపం కాలు ఇరిగిపోయిందట. మేము ఆయన అడిగాము, పాస్టర్ గారు మరి విశ్వాసం నమ్మకం ఉంటే అన్ని సాధ్యమే కదా, హాస్పిటల్లో కూడా వెళ్ళకూడదని పాంప్లెట్లు పంచుతున్నారు కదా, హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లకి పాంప్లెట్లు ఇస్తున్నారు మీరు హాస్పిటల్కి వెళ్ళకండి అని. కాబట్టి పాస్టర్ గారు మీరు హాస్పిటల్కి వెళ్ళకండి, మా ఈ మంచిర్యాల జిల్లాలో ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు ప్రవీణ్, వాడు పేరేం పేరు ప్రవీణ్, వాడు కలవరి బెల్లంపల్లి ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్, ఆ వాడి దగ్గరకి ఆడి పిల్లల దగ్గరికి వెళ్ళండి, కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని మీరేమో హాస్పిటల్లో పడతారా, కళ్ళకి అద్దాలు పెట్టుకొని బైబుల్ చదువుతారా, మీ దగ్గరకు వచ్చిన విశ్వాసులకి ఏమో ఆయిల్ పూసుకోండి అది రాసుకోండి అని చెప్పి పిచ్చోళ్ళని చేస్తున్నారా? దశంభాగం మీ యొక్క పాస్టర్ గారు ఏమంటున్నాడు తెలుసా అండి, సాంబశివరావు గారు, బస్తాలు బస్తాలు మూడు పూటలు దొబ్బి తింటున్నారు, కానుకలు ఇవ్వడానికి మాత్రం మనసు రావట్లేదు అని తిడుతున్నాడు విశ్వాసుల్ని. వాడు ఎవరు? ఓ దరిద్ర పాస్టర్ ఉండకూడదు. బస్తాలు ఎవరన్నా కానీ అభిమన్య గారు, నేను మన ఛానల్ ఫాలోవర్స్ అందరికి ఒక మాట చెప్పాను, పాస్టర్లు ఎవడే కానీ హాస్పిటల్ పోకూడదు, ఎవడన్నా హాస్పిటల్ పోతే ఫోటోలు వీడియోలు తీసి నాకు పంపండి అని చెప్పాను. అలాగే జాతి గారి ఫోటో పంపించడానికి మాకేందండి అవసరం, నాకు అర్థం కాలేదు. ఎవడన్నా కానీ హాస్పిటల్ పోకూడదు. నేను మా ఛానల్ సాంబశివరావు ఏమంటున్నావు చెప్పు చెప్పు. మన దేశం స్వేచ్ఛ స్వతంత్ర సమానత్వం కలిగిన దేశం అని చెప్తున్నారు కదా, స్వేచ్ఛ మతాల గురించి చెప్పుకుంటారు. స్వేచ్ఛ ఉందా బైబిల్లో? స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ లేకుండా మాట్లాడే హక్కే లేదు, స్వాతంత్రం గురించి మాట్లాడే హక్కే లేదు, సమానత్వం అన్న మాటకి మీ దాంట్లో అర్థమే లేదు. మీ దేవుడు మీ దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం, నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా అంటున్నాడు, మీ పిల్లలను పక్కింటోడి దగ్గర పండబెడతా అంటున్నాడు. ఏందయ్యా, రాళ్ళను పూజిస్తే రాళ్ళను రాళ్ళతో కొడతాడంట, సూర్యుడికి నమస్కారం చేస్తే చంద్రుడికి నమస్కారం చేస్తే నరికి చంపుతారంట, చేతుల గాజులు వేసుకొని కూర్చున్నాం మరి మేము అవలగాలం. అక్కడ అక్కడ ఉన్నాయి మాటలన్నీ ఉన్నాయి. నేను నేనే యెహోవాను, నేను ఇంకో దేవుడు లేడు. ప్రవీణ్ బైబుల్ ఓపెన్ చేయి, రిఫరెన్స్లు చెప్పు వాడికి. మీకు నేను వాట్సాప్ లో పంపిస్తానండి, ఈ యెహోవా నా ముందు ఒక దేవుడు, నేను ఒక దేవుడు, నా తప్ప ఎవరు లేదు. నీ దగ్గర బైబుల్ సాంబశివరావు గారు
నేను బైబిల్ లేనే కానీ బైబిల్ ఉంటే బైబిల్ తెచ్చుకొని చూపెడతాను నేను నీకు. నా పెన్ అంట తీసుకెళ్లి పక్కింటోనితో వండ పెడతాడంట, నా పిల్లల మాత్రం నాతోనే తినిపిస్తాడంట. ఏంది ఆని నమ్మకపోతే ఆడు సాడిస్టా టెర్రరిస్టా వాడు ఎవడాడు? అలా ఉండదండి. ఇప్పుడు మన మతాల్లో అలా ఉందా? మన గ్రంథాలలో ఉందా బాబు? బైబుల్లో ఉంది అది. బైబుల్లో లేకుండా నేను ఎందుకు చెప్తాను నీకు? బైబుల్ చదివి సావండి అని చెప్తున్నాం అందుకే మేము. బైబుల్ ని సంఖలో పెట్టుకొని తిరగడం కంటే మీ తీసి ఫస్ట్ దాంట్లో ఏముందని చదివిసావండి. మీరంతా మా కడుపు ఎందుకు మండుతుంది? మీ శాంతి వచనాలు పలికే మీ యేసుగాడు ఏమన్నాడు తెలుసా? మీ యేసుగాడు శాంతి వచనాలు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే దరిద్రపు ఉండా కొడుకు. నేను నమ్మక నన్ను నమ్మకపోతే రెండవ సమయంలో 12:11 దావీదు వాళ్ళ భార్యలు పక్క దగ్గర పడుకోబెట్టించినది, మీ భార్య చెరు వాళ్ళకి అప్పగించును అనింది. ఒక చోట ఏమో లంగెత్తమని చెప్పింది, ఇంకో చోట ఏమో లంగెత్తి ఆ బూతులు ఉన్నాయి. బూతుల గురించి పక్కన పెట్టండి. బూతులు ఆ బైబులే బూతు, అది పక్కన పెట్టండి. ఆ బైబుల్ బూతుని వాళ్ళ ఇంట్లో ఆ రంకేదో వాళ్ళ ఇళ్లలో చేసుకోవాలి. కానీ మా ఇళ్లలోకి తీసుకొచ్చి వాడు ఎవడాడు? యేసుగాడు అంట వాడు. ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టాడట. వాడు చెప్పింది కనుక నేను వినకపోతే మాకు తిరగట్రాయి కట్టి మమ్మల్ని సముద్రంలో వేస్తాడట. ఎవడండి వాడు? భారతదేశానికి వాడికి ఏంటండి? మీరు మాట్లాడిన మాట నాకు అర్థమైంది చెప్పండి. మీకు మీకు క్రీస్తు అంటే ఆ హిందూ క్రైస్తవ మతం అంటే బాగా పక్కగా ద్వేషము. అది అర్థం పక్కగా మాకు ద్వేషం లేదండి. మీ మీ బైబుల్లో ఉన్న దేవుడికి బైబుల్ చదువు పీకో మాట్లాడుతున్నావు నువ్వు. మీ యెహోవా గురించి తెలుసుకో ఫస్ట్. మీ యెహోవా అన్యుల దగ్గరికి వెళ్తేనట వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలట. నువ్వు అన్యుడివే, నువ్వు ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. ఉన్నాడన్న సంగతి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక మూలన ఉన్న నీకు ఎవడా తీసుకొచ్చి బైబుల్ ఇచ్చింది నీకు? అట్లా కాదు, మీకు ఎట్లా ఉందంటే మీకు మత ద్వేషం ఏర్పడిపోయింది. మీ బైబుల్ చెప్తుంది బై, మీ బైబుల్లో ఉంది మత ద్వేషం. రాళ్ళను పూజించి రాళ్ళను తీసుకొని కొట్టమంటున్నారు. రాళ్ళను పూజిస్తుంది భారతదేశంలో మొత్తం. మేము విగ్రహారాధికులం, మేము ప్రకృతిని ఆరాధిస్తాం. మేము మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపడానికి ఎవడా ముండా కొడుకు వచ్చి మమ్మల్ని కొట్టేది? వాడిని చీరి పండ పెడతాం మమ్మల్ని కొట్టమనడానికి వాడు కాదు. మా దేశానికి వచ్చి మా దేశంలో ఉన్న దేవుళ్ళని ఆరాధించొద్దట. ఒకవేళ మేము ఆరాధిస్తేనట మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతాడట, మా పిల్లల మాంసం మాతో తినిపిస్తాడట, మా పిల్లల్ని పక్కింట్లో వండబెడతాడట. ఇవన్నీ మేము నమ్మకపోతేనట మాకు తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేస్తాడట. ఇది దైవ గ్రంథమా? వాడు దేవుడా? ఒక్కసారి మాకు వాట్సాప్ పంపించండి. ఏ నాకు ఇవన్నీ పంపిస్తాను. నేను చెప్పిన ప్రతి మాట నీ బైబుల్లో లేకపోతే నేను రేపు పొద్దున్నే బాప్టిజం తీసుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఒక బ్యాగ్ లో బైబుల్ సంచేసుకొని కుడివైపు నా పిల్లల్ని వేసుకొని బయటకు వస్తాయి. నడి సంద్రమున దేవా అనుకుంటూ వస్తా. ఒకవేళ నేను చెప్పిన వాక్యాలు నీ బైబుల్లో ఉంటే బాబు, నేను చెప్పిన వాక్యాలు నీ బైబుల్లో ఉంటే నువ్వు ఆ బైబుల్ని వదిలేసి చక్కగా ఏ యోగ మార్గమో ఏ ధర్మ మార్గమో హిందూ ధర్మంలోకి నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఆ బైబుల్ అంటావు మళ్ళీ నేను హిందువుని అంటుంటే? నేను హిందువుని అంటుంటే మీరు అడిగిన వాళ్ళందరికీ మీ బైబుల్ అంటావా ఏంటి? మీరు ఆ వీడియో పెట్టారు కదా, దానికి అసలు మీరు ఏం ప్రూఫ్స్ కనుక్కున్నారని నేను అడుగుతున్నా. నేను అదేం ఏం అడుగుతున్నాం భయ్యా, ప్రూఫ్స్ ఏమున్నాయిరా భయ్య? నువ్వు చెప్తున్నావు కదా, ప్రూఫ్ ఏందిరా భయ్య అని అడుగుతున్నాం మేము. ఆడు చెప్పాలి, మాథ్యూస్ గారు చెప్పాలి మాకు. ఏమని చెప్పాలి? జనాలను పిచ్చిపుకోలని చేస్తున్నావు కదా, అవలప్పు కూడా ఎట్లరా, ఎట్లా లేస్తుందిరా బొందల గడ్డలకెళ్ళి శవం అని అడుగుతాం వాడిని. నీకు చెప్పలేదు శవం ఎట్టలేసింది అనేది యూట్యూబ్ లో పెట్టిండు, మా దాకా వచ్చింది. మేము చూసామంటే మాత్రం మాకు ఎవిడెన్స్ ఉండాలి. నీలాంటి అమాయకపు హిందువు అది చూసి అది నిజమే అనుకొని మళ్ళీ ఆ దరిద్ర బైబుల్ని నమ్ముకొని నీలాంటి వాడు ఒకటి మళ్ళీ నాశనం అయిపోతుంటే చూస్తూ కూర్చోడానికి మేము ఇంతకు ముందు భారతీయులం కాదు. ఇది కొత్త భారతదేశం. కోచ్ పండ పెట్టేస్తాం, అబద్ధాలు చెప్తే చీర్ పండ పెడతాం. మతమేడుంది వాడ, మతమేడుంది వాడంట మూఢత్వం వైపు మన భారతదేశాన్ని నడిపిస్తుంటాడు. శవం లేచిందంటే నువ్వు నమ్మినవా? నువ్వు నమ్మి బాప్తిజం తీసుకుంటావు, కుటుంబం నాశనం అవుతుంది. బైబుల్లో ఏముంది తెలుసా? నిన్ను ఆటకం పరిస్తే నీ చెయ్యి కూడా నువ్వు నరికేసుకోమన్నాడు. పిల్లాన్ని నిష్పెట్టమన్నాడు. అమ్మైనా సరే అయ్యా అయినా సరే చూడకరా బై, తోబుట్టునైనా సరే ఈడ్చిదేంగా అని చెప్పిండు. ఆ దేవుని నువ్వు నమ్ముకొని నీ కుటుంబంలో నువ్వు నాశనం అయిపోతే ఎంతమంది మాకు ఫోన్లు చేస్తున్నారు, కుటుంబాలు నాశనం అయిపోయి అన్నా అన్యాయం అయిపోయినావు అన్నా.
భార్య వదిలిపెట్టింది, మా భర్త వదిలిపెట్టాడు, మా నాన్నగారు ఇలా తయారైపోయాడు, దేవుడు దేవుడు అని చెప్పి పిచ్చోడైపోయాడు, ఆస్తులు అమ్ముకున్నాడు దశంభాగాలని చెప్పి కూకటిపల్లిలో ఒకడు ప్లాట్ రాసిచ్చాడు, వాడికి ఏ మందు పెట్టారు అని పిల్లలు రోడ్ల మీద పడ్డారు, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా కొద్దిగా ఏమన్నా ఆదుకోండి అని అంటే దశంభాగాలు తీసుకోవడమే కానీ ఇవ్వడం మా లెక్కల్లో లేదని చెప్తున్నాడు ఆ దరిద్రపు ముండా కొడుకు పాస్టర్. ఇలాంటి దుర్మార్గాలు చెప్తుంటే మనం ఎందుకు చేతులు, నువ్వు నిజంగా హిందూ అయితే మీరు ఆంధ్రాలో ఉండుంటే ఫస్ట్ వాడి ఇంటికి వెళ్ళండి, ఎట్లా లేస్తుందిరా శవం పైకి అని చెప్పి వాడి దవడ పట్టుకొని కొట్టి గల్ల పట్టుకొని అడగండి. బైబుల్ వాక్యాలు చెప్పుకోవాలి ఆ ముండా కొడుకు, వాడి ఎక్కడెక్కడ విషయాలు తీసుకొచ్చి వాడు చెప్పి దానికి యేసు ప్రభువుకి లింక్ పెట్టి వాళ్ళ గుద్దలో దమ్ములు ఉంటే బైబుల్లో ఉన్న వచనాలు చెప్పాలి. అట్లా కాదు, ఇప్పుడు అడిగేది ఎలా ఉండాలి, ఆడు కౌంటర్ సంస్కారం లేకుండా ఇద్దరు వ్యక్తిని ఆడు కౌంటర్ వేస్తే నేను పెద్ద గణేటేస్తాను మీద. అట్లా కాదు, ఇప్పుడు నీకెంత ద్వేషం ఉందో నీకెంత ఇదిగా ఉందో అవతల బైబుల్ చదివినప్పటి నుంచి నేను ఇట్లా తయారైపోయినా, బైబుల్ చదవక ముందు నేను చాలా చెప్పరా ఏ రోజు కనీసం గట్టి మాట కూడా మాట్లాడలేదు నేను పక్కింటోని, కానీ బైబుల్ చదివినప్పటి నుంచి క్రూరత్వం నర నరాన్ని అంటుకుపోయింది, ఎవరిని చూసినా రాళ్లతో కొట్టాలనిపిస్తుంది. ఇవన్నీ నాకు బైబుల్ చదివినప్పటి నుంచి అవుతున్నాయి, 4 సార్లు చదివిన బైబుల్ నాకేంటి, ఇప్పుడు మార్గం ఏంటి, నేను అన్యాయం అయిపోయాను, నేను మనిషిని కాలేదు, ఇప్పుడు నేను యెహోవా పూనుతున్నాడు రాత్రి పూట అర్ధరాత్రి పూట 2 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు నన్ను నమ్ముతావా నమ్మవా అని చెప్పి అడుగుతున్నాను జనాల్ని, అందరు పిచ్చి అంటున్నారు నాకు. మొన్న రాత్రి 2 గంటలకి నేను సోహెల్ రెస్టారెంట్ కి బిర్యానీ తినడానికి పోతే బిల్లు కట్టకపోతే నూకేస్తా అన్నాడు, నేను దేవుడిని చెప్పాను, నేను నన్ను కొట్టి బయటకు పంపించేశారు. నువ్వు దేవుడు అంటే ఎట్లా నమ్ముతారు, మరి ఆడదేవుడు అంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు, మరి యేసు ప్రభు దేవుడు అంటే నువ్వు ఎట్లా నమ్మినావు, కొండగోర ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అంటే వాళ్ళు నమ్మారు. ఇప్పుడు ఒక నిమిషం బాబు 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 సామశివరావు గారు, సామశివరావు గారు ఒక నిమిషం ఆగండి. నేను అభిమన్యు, నేను వచ్చేసి అతని పేరు, అతను పాస్టర్ మ్యాథ్యూస్ మీద వీడియో పెట్టాను, నీకేంటి ప్రాబ్లం, నేను నీకు చెప్పలేదు కదా, వాడికి చెప్పిన, వాడి కుటుంబాన్ని చెప్పాను, నీకు చెప్పలేదు కదా, నీకేంటి ప్రాబ్లం, నువ్వు ఎందుకు గెలుపుతున్నావు, నాకు సంబంధం లేదు, చూశాను కాబట్టి. ఇప్పుడు మనం ఎట్లా ఎదుటి వాళ్ళని దృష్టిగా మాట్లాడతాం, నేను కూడా వాడి వీడియో చూశాను, వాడి వీడియో చూసిన వెంటనే నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే నేను నీకెందుకు చెప్పాలి, నువ్వెవరు, నీకేం సంబంధం అన్నాడు వాడు. అట్లా చెప్పాడు కాబట్టి నేను కొంచెం ర్యాష్ గా బుడత మొక్కమోడు అని చెప్పి కొంచెం ర్యాష్ గా నేను వీడియో పెట్టాల్సి వచ్చింది. ఆ ఒక్క వీడియో కాదు, నేను మరి నాకు సమాధానం క్లారిటీ చెప్పాలి, అది న్యూస్ పేపర్ లో లేదు, ఎక్కడ టీవీలలో టెలికాస్ట్ అవ్వలేదు, అది అసలు చెప్పాల్సిన అవసరం నాకేముందంటే ప్రవీణ్ రేపు పొద్దున్న రోజు ఒక వీడియో పెడదామనుకున్నాం కదా, రోజు 2 వీడియోలు పెట్టావు మీద. ఓకే సార్, సార్ నేను వాడి వీడియోలన్నీ డౌన్లోడ్ చేశాను సార్, బుడత ముఖం కాదు, చాలా దారుణంగా తిడతాను నేను వాడిని. వాడు సార్ వీళ్ళందరూ ఎవరంటే వాడి మీద అంటే వీళ్ళందరూ ఏంటంటే వాడికి నాకు ఫోన్ చేసి నాకు హోమ్ మినిస్టర్ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అంటున్నాడు వాడు, వాడు రాజకీయ సపోర్ట్ ఉందంటే పాస్టర్ మ్యాథ్స్ ఇందాక ఒక ఫోన్ కోర్టులో లాయర్ కూడా తెలుసు, కోర్టు తెలుసు అంటున్నాడు, ఆ వీడియో డిలీట్ చేయండి అంటున్నారు, కోర్టు తెలుసు మాకు, లాయర్లు తెలుసు మాకు కూడా అని చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన తరపున మన ప్రవీణ్ లాగా ఇలాంటి వాడు వ్యక్తి లాంటి వాడు చెప్పలేదు కదా, వాళ్ళ బైబుల్ గురించి చెప్తారు. సాంబశివరావు గారు వెళ్తే బొక్కలేస్తారు, ఏం చేస్తారు వాళ్ళు, నేను వీడియో డిలీట్ చేయను, వరుసగా 10 కాదు 100 వీడియోలు పెడతా, రోజుకు 2-3 వీడియోలు పెడతా, ప్రతి వీడియోలోనూ నేను వాళ్ళ పాస్టర్ మ్యాథ్యూస్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నేను వాటి ఎట్లా తిరుగుతా తెలియదు, నేను వీడియో డిలీట్ చేయను. మీ వాళ్ళు ఇందాక ఎవరో లాయర్ అంటారు, ఒక నిమిషం ఆగు ప్రవీణ్, ఏం చేస్తారు జీవిత ఖైదు వేస్తారా, నిజం మాట్లాడితే జైల్లో వేస్తారా, పీక్కోమని చెప్పు, ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్పు, నా అడ్రస్ కూడా చెప్పినా లంజోడుకులకు రమ్మను, నా అడ్రస్ తో సహా అన్ని చెప్పినా లంజోడుకులు, బుద్ధల దమ్ముంటే రమ్మను, లీగల్ గా వస్తాడా రౌడీలతో వస్తాడా రమ్మని చెప్పు, లీగల్ గా వస్తే లీగల్ గా ఫైట్ చేస్తారు, రౌడీలతో వస్తే నా ఒక సింగిల్ గా సరిపోతా నేను, నా సగం భుజానికి సరిపోడాడు, ఏం పీక్కుంటాడో పీక్కోమని చెప్పు. మీకు అది కరెక్ట్ జీవితానికి
అభిమన్యు సార్ ఇంకో మాట అంటే వాడి వెనక హోమ్ మినిస్టర్ ఎవడున్నాడో వాడి పేరు కూడా వాడి దమ్ముంటే వాడి పేరు చెప్పాను, ఆ హోమ్ మినిస్టర్ మీద కూడా నేను వీడియో పెడతా. ఇటువంటి హోమ్ మినిస్టర్ ఇటువంటి లాంటి పాస్టర్ సపోర్ట్ చేయకూడదు. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ వచ్చి తెలుసుకోవచ్చుగా మీకు మాకు కాదు, మీకు ప్రాబ్లం అయినప్పుడు మీరు రావాలి. అదే కాదు బ్రదర్, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే మేము మీతో వస్తామయ్యా, మీరు రావాలి, నొప్పి మీకైతుంది. మేము కాశీలో కూర్చొని ఏదో మాట్లాడితే హైదరాబాద్ కూకట్పల్లి రోడ్ నెంబర్ 1 హైదరాబాద్ నడి బొడ్డు కుకట్పల్లిలో కూర్చొని మాట్లాడుతున్నా. మొగోడు మొగతనం ఉన్న మొగోడు మొగతనం ఉన్న మొగోడు మొల్తాడు కట్టిన మొగోడు ఉంటే కుకట్పల్లి గ్రండ్రీ చూసుకుందాం. బస్తీ మీ సవాల్ భయంచత్ అంతే కాదు భయ్యా. భయ్యా నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చి టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం వాళ్ళకి లేదు. నాకేం తీట పట్టింది ఆ సుల్లిగాన్ గురించి నేను మాట్లాడినప్పుడు. అట్లాంటప్పుడు నేను ఎన్ని వీడియోలు పెట్టాను నోరు మూసుకొని పడి ఉండాలి. నేను ఎన్ని వీడియోలు పెట్టాను నోరు మూసుకొని పడి ఉండాలి. కాదు ఎందుకు పడతా వీడియోలు నా ఇష్టం. నేను పెట్టాను ఆ మాథ్యూస్ గాని గుద్ద నోరు నేను ఎన్ని గుద్దలు పెట్టినా 100 వీడియోలు పెట్టినా అబద్ధాలు ఎందుకు ఆడానరా దేవుడా అని చెప్పి నెత్తి గుద్దుకోమాను. ఆ వీడియోలన్నీ డిలీట్ చేయమను వాడిని, అప్పుడు మేము సైలెంట్ అవుతాం. ఏ వీడియోలు సార్? అభిమన్య సార్ ఒక విషయం చెప్పానా, నేను ఆ వీడియోలన్నీ నేను నా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా, వాడు డిలీట్ చేసినా నా దగ్గర ఉన్నాయి. కానీ అవి మాత్రం జనాలకు చూపించి వాడిని మాత్రం పాస్ట్ మ్యాథ్యూస్ మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. వరుసగా రోజుకు ఒకటి గానీ రెండు వీడియోలు పెట్టి వాని బండారం బయట పెట్టి గుంటూరులోనే వాని బరువు తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు తిరుతండి. వాడు ఎవడు ఏమైనా కంప్లైంట్ మిగిలిన పాస్టర్ వదిలేస్తున్నా. ఆయన ఫోన్ చేసి ఒకటే చెప్పు, హలో ప్రవీణ్ తగ్గడండి, ఆయన వీడియో డిలీట్ చేయడంట. మంచిగా చెప్పిన కూడా వేస్ట్. మనం బోధించే పద్ధతి అన్న మార్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఇంతే వీడియోలు పెడతారంట. వాళ్ళు గొడవ ముందు వాళ్ళని అబద్ధాలు చెప్పడం ఆపే. అట్లా కాదు బ్రదర్, చెప్పు నేను అడుగుతాను, ఫోన్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళకి ఫోన్ చెయ్యి నువ్వు. ఆయన అబద్ధాలు చెప్పడమే నష్టం. ఇప్పుడు నీ ఊరు ఎక్కడ, నీ ఇల్లు ఎక్కడ, అసలు ఆయనకి నీకు సంబంధం ఏంది? హైదరాబాద్ బీజేపీ ఆఫీసు పక్కన స్వప్న మొబైల్ అని చెప్పాం కదా, రోడ్ నెంబర్ 1 బీజేపీ ఆఫీస్ కుకట్పల్లి దగ్గర. నీకు ఆయన పెట్టిన వీడియో చెప్పి మెసేజ్లు వీడియోలు ఉంటాయి కదా, అవి మీకు ఎలా తెలుసు? మీకు ఎలా ఇన్ఫార్మేషన్? ఆ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెట్టి తెలివి తక్కువ అయ్యారు. తెలియకపోయాను యూట్యూబ్ లో పెట్టి నాకు యూట్యూబ్ లో దొరికింది, అది మోసం అని తెలిసింది. నాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, తప్పు చేసావని తప్పు ఖండించమన్నాడు, నేను ఖండించాను. మరి లోకంలో మరి ఈ అమ్మాయి నడిపిస్తున్నారు, మరి అంత గందరగోళం చేస్తున్నారు, చేయలేకపోతున్నాను. ఒక నిమిషం ఆగు. మా ఏరియాలో ఆడపిల్లల జోలుకొస్తారు. అరే దేశం మొత్తం నాకెందుక బాబు, నా కూకట్పల్లి క్షేమంగా ఉంటే చాలు. దేశం మొత్తం చేయనికే ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రం చూసుకోనికే ముఖ్యమంత్రి ఉన్నాడు, నియోజకవర్గం చూసుకోనికి ఎమ్మెల్యే ఉన్నాడు, వార్డు చూసుకోవడానికి వార్డు మెంబర్ ఉన్నాడు, నా గల్లీ చూసుకోవడానికి, ఆడపిల్లల్ని చూసుకోవడానికి నేనున్నా. ఏంది నీ బాధ? మరి నువ్వు అక్కడ చూసుకో, మరి ఇక్కడ ఎందుకు వెళ్తా? ఎందుకు అంజోడుకు యూట్యూబ్ లో వీడియోలు ఎందుకు పెడుతుండు? మరి అవల పూకులు అంజోడు కాడు వాడిని. నీకు క్రీస్తు అంటే వారి మతం అంటే వాళ్ళ సిద్ధాంతాలంటే నీకు అక్కసు వ్యతిరేకము. నువ్వు బీజేపీ సంబంధించిన వ్యక్తివి, గుద్దజీరి పండవేడు బీజేపీ సంబంధించిన వ్యక్తివి అన్నవంటే. ప్రవీణ్ వాడు ఫోన్ పెట్టేసినట్టు చూడు. సార్ 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 వాడు ఫోన్ పెట్టేసిండే సార్, వాడి నెంబర్ ఉంది, నిన్నది యూట్యూబ్ మొత్తం.